అందరికి ఫస్ట్లీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్. దసరా సందర్భంగా రిలీజ్ అవుతుండడం అండ్ ఫుల్ టు కామెడీ ఎంటర్టైనర్ అవ్వడం వల్ల అందరికీ చాలా యూనో క్యూరియస్గా హ్యాపీగా 2 అవర్స్ వెళ్ళి ఎంజాయ్ చేసుకోవాలని మాత్రం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ దసరా కళ కూడా అంటే ఫ్రేమ్ కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. అందరు రావడం, అందరినీ కలవడం కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ. ఎస్, సో ఫస్ట్లీ మారుతి గారు, ఈ కాన్సెప్టే అందరికీ భలే నచ్చేసింది. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా అందరూ కనెక్ట్ అయిపోతున్నారు కూడా ఎంతో కొంత. మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ థాట్? ఫస్ట్లీ థాట్ ఇది పెద్ద ఎంతైనా థాట్ ఏం కాదు. థాట్ అంటే ఇప్పుడు ఇది అందరిలోనూ ఎంతో కొంత ఉండే ఒక లక్షణమే కదా. అవును, అంటే ఇది యాక్చువల్గా సినిమా లోపలికి ఇలాంటి క్యారెక్టర్ తెలుగులోకి రాలేదు. ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ ఒక ఓసిడి అనే ఒక క్లెనినెస్ మీద ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక క్యారెక్టరైజేషన్ రాలేదు. అందులో ఒక హీరో హీరోకి అలాంటి అతను నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటది అనే దాన్ని, అంటే నాకు బలబల మగాడు చేసిన తర్వాత క్యారెక్టరైజేషన్ మీద కొంచెం స్ట్రాంగ్ గా మనం నమ్మి చేయొచ్చు, దీన్ని చూస్తారు ఆడియన్స్. బట్ ఏంటంటే సిమిలర్ గా ఉండకూడదు, లోపం గానీ ఇది గానీ ఉండకూడదు. మీకు కూడా మైకులు ఉన్నాయి తమన్ గారు. అంటే రా ఒక టీఎస్ వచ్చేద్దాం, మారుతి స్టార్ట్ చేశాను మాట్లాడదాం. మాట్లాడని డార్లింగ్. బట్ ఫంటాస్టిక్ ఎనర్జీ. నేను ఆపేస్తాను, నువ్వు మాట్లాడదు కానీ. పాపం ఏంటంటే మేము సినిమా ఎంత తీసినా సరే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పాలని చెప్పి ఉంది కోరిక. చెప్పాలి తమన్ గారు, చెప్పండి ప్లీజ్. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇందాక. వాట్ ఇస్ ఫంటాస్టిక్ ఫిల్మ్ మారుతి హాస్ గివెన్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే అనుకున్నాను, బికాజ్ ఎవ్రీథింగ్ ది స్టార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎండ్ ఆల్సో. సో స్టార్ట్ కాన్ఫిడెంట్గా ఉంటే ఎండ్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో బికాస్ దిస్ క్యారెక్టరైజేషన్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఇది అనమాట. సో ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అ గ్రేట్ వే. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఈ మహానుభావుడికి? తనకి ఓసిడి ఉంది కదా. నాకు క్రికెట్ కదా, కాదా? క్రికెట్ అనేది ఓసిడి కాదు. అదే నాకు సాక్స్ ఎవ్రీడే కొత్త సాక్స్ చేయాల్సిందే ఆయన. ఓ, మేము ఇది 3వ రోజు 3వ కలర్ ఏదో అది ఏదో అది పర్పుల్ పర్పుల్ కలర్ అంటే ఎవ్రీడే ఖచ్చితంగా ఒక బంచ్ కొనుక్కుని ఈ 1 ఇయర్కి సరిపడా అన్ని కొనేసుకుని ఎవ్రీడే ఒక్కొక్కటేసి కింద కిటికీలోంచి తీసేయడమే బయటికి. నిజమా? అంటే సాక్స్ అంటే నాకు కొంచెం ఐ లైక్ కీప్ మై లెగ్స్ వెరీ క్లీన్. ఇలాంటి విషయాలు మహానుభావుల్లో చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కొత్తగా తెలుసుకుంటారు అంటే అది క్లీన్లీనెస్ విషయంలో చాలా రకాలు కనిపిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ కదా. ఇది క్లీన్లీనెస్. ఓకే, మీకు ఓసిడి అంటే ఓవర్ గా ఏ థింగ్ చేసినా అది ఓసిడి కింద ఉంటది. బేసికలీ తెలుగులో చాదస్తాం. మా మావయ్య దగ్గర 40-year-old ట్రాన్సిస్టర్ ఉంది. ఈ రోజు నా బీట్ సాంగ్స్ దాంట్లోనే వింటాడు. మావయ్య అసలు దాంట్లో ఏం వినపట్లేదు, అసలు బీట్ వినపట్లేదు, ఏం ఎంజాయ్ చేస్తున్నావు అంటే లేదురా నాకు ఒక క్లారిటీ ఉంది దీంట్లోనే వినిపెడుతుంది అన్ని అంటాడు. ఆ 40 ఇయర్ ఈ రోజు పెద్ద పెద్ద బ్యాటరీలు ఎక్కడెక్కడో కనిపెట్టి కొనుక్కుని తీసుకొచ్చి వేసుకుని పనిచేస్తాడు. సో ఆయనకి ఆ ఓల్డ్ థింగ్స్ పైన ఆయన క్లారిటీ. పాత బీపీఎల్ టీవీ అది చూస్తే నాకు బీపీ వస్తుంది. ఆ టీవీ అని పెట్టుకున్నాడు. సో కైండ్ ఆఫ్ సో మా మావయ్య చూసి కొన్ని నేర్చుకుంటాం. సో అలా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మారుతి గారిలో ఏంటి చాదిస్తాం? మారుతి అసలు చాదస్తం కాదు, మారుతి ఒక టిపికల్ క్యారెక్టర్. ఒక విషయం పైన ఒక మాక్సిమం ఒక 28.5 సెకండ్స్ పైన ఉండడు. అంత ఎగ్జాక్ట్ గా 28.5 అంటే మాక్సిమం ఒక 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 హ్యాపీనెస్ అయినా ఒక బాధనైనా ఒక 20 సెకండ్స్ పైన ఎంజాయ్ చేయడు. నెక్స్ట్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డార్లింగ్ నెక్స్ట్ సినిమాకి ఈ క్యారెక్టర్ పెడతాడు. నాకే తెలుసు. బట్ ఇస్ వెరీ ఫ్రాంక్ పర్సన్, వెరీ స్ట్రైట్ పర్సన్. మైండ్ ఏం పెట్టుకోడు. దట్స్ వాట్ ఈస్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ ప్యూర్. నేను ఏం దాచుకోడు బ్రెయిన్ లో. వాట్ ఆర్ ఇస్ ఈస్ వెరీ స్ట్రైట్. అండ్ ఐ ఎంజాయ్డ్ హిమ్ లైక్ క్రేజీలీ. అంటే మోర్ దాన్ ఐ వర్క్ విత్ మోర్ దెన్ 40-45 డైరెక్టర్స్. మారుతి ఇస్ వెరీ వెరీ స్పెషల్ అండ్ వన్ ఆఫ్ వన్ కైండ్ డైరెక్టర్స్. అండ్ రియలీ లవ్డ్ విత్.
Wow. Enjoyed okay. working with him. That's what it shows in output also. Very cool director. Like now also like, can you feel that? I know. Marathi vaste AC off cheyachu. So cool is. He's so cool. Set up. Dialogue kodunnara. Andukane punch. Andukane AC AC unchu. Duranga unnaru. Andi meer duranga unnaru kada. Ikkada rendu hot candidates unnaru kada. Sharwanu. Darling, అసలు మెయిన్ వాళ్ళని వదిలేసి మన ఇద్దరు మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు క్వశ్చన్ సిటీ షిఫ్ట్ చేయండి. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పట్లేదు యాక్చువల్గా. సో మీ నుంచి తెలుసుకుందామని ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. శర్వ గారు ఇక్కడ ఇన్ని మాట్లాడుతున్నా మీరు అంత కామ్ గా క్వైట్ గా ఉన్నారు. అంటే ఏంటి అడిగితే కదా ఆయన కంటెంట్ ఉంటే గానీ ఆయన అంటే మళ్ళీ పక్కన వాళ్ళ గురించి చెప్తే ఆయన గురించి ఎవరైనా ఏమైనా చెప్పేస్తారేమోనని అది మరీ వైట్ పేపర్ అది. ఓకే సో ఎస్ మహానుభావుడు ఐ థింక్ మీరు కథ చెప్పినప్పుడే విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి. సో ఒకసారి కథ విన్నాక మీరు సెట్స్కి వెళ్ళే లోపు ఈ మధ్య గ్యాప్లో ఈ క్యారెక్టరైజేషన్ని కొంచెం ఏమైనా ఎక్కువ అబ్జర్వ్ చేయడం వేరే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారా ఎందుకంటే గ్యాపే ఇవ్వలేదు పాపం ఇవ్వలేదా గ్యాప్ ఇస్తే పోనీ దాని గురించి ఇవాళ చెప్పి ఒక వన్ వీక్ తర్వాత వెంటనే అంటే తను రాధా షూటింగ్ లో ఉన్నాడు తను అప్పుడు అప్పుడు షూటింగ్ జరుగుతుంది పాపం మేము కూర్చుని మేము ఇద్దరం కలిసి జర్నీ చేయడానికే మా టైం దొరకల జర్నీ చేయకుండా ఫస్ట్ హాఫ్ చెప్పాను బాగుందని అనుకున్నాడు దాని తర్వాత సెకండ్ హాఫ్ నేను తర్వాత టైం తీసుకుంటాను అన్నాను ఫస్ట్ హాఫ్ షెడ్యూల్ వేసాం వేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా ఆ షూటింగ్ అయింది 2 డేస్ తర్వాత ఈ షూటింగ్ వచ్చేసాడు ఓకే 1 డేలో మధ్యలో హెయిర్ స్టైల్ అది స్టైలింగ్ సెట్ చేసుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ సీన్ ఎలా చేయాలని కానీ ఫస్ట్ డే 3rd షాట్కి ఓహో ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి తను పట్టుకున్నాడు ఓకే అంటే తనకి ఉన్న మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఓకే మెయిన్ ఏమవుతుంది అంటే వేరే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది ఓసిడి అన్నది మరీ అతి అవ్వకూడదు అంటే ఆడియన్స్కి అతని మీద ఒక ఎవర్షన్ రాకూడదు మళ్ళీ అది అందంగా ఉండాలి అంటే ఫన్నీగా ఉండాలి తప్ప చిరాకు రాదు అంటే మళ్ళీ అతను చేసే బిహేవియర్ మనకు నచ్చాలి మనం ప్రేమించాలి అతన్ని రైట్ రైట్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఓకే అది నాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆ పర్సన్ మీదకే కన్ను వెళ్ళిపోతూ ఉంటుంది ప్రతి సీన్లో ఈ పర్సన్ ఏం చేస్తుంటాడు ఇక్కడ ఎలా మాట్లాడుతుంటాడు అని అంతలాగా వెళ్ళిపోయాడు అనమాట త్రూ అవుట్ బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు మనం ఎంజాయ్ చేస్తాం తన్ని ఓకే క్వశ్చన్ ఇట్ వచ్చింది ఆన్సర్ అట్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మహానుభావుడు ఓకే సో అండ్ ఆ క్రెడిట్ మొత్తం మారుతికే ఇస్తా బికాజ్ తను చేయించుకునే విధానం తనకి మీటర్ తెలుసు అనమాట అంటే నాతోని కాదు ప్రతి యాక్టర్తో ఎంత ఏంటి ఎలా కావాలి సో హీ నోస్ నీకు ఆన్ ద సెట్లో కూడా అంటే మమ్మల్ని వదిలేసేవాడు అంటే ఇష్టం వచ్చినట్టు చేయండి బట్ హీ ఏది కావాలో అదే తీసుకునేవాడు ఓకే సో ఎందుకంటే కామెడీ ఈజ్ వెరీ టఫ్ టు డైరెక్ట్ అండ్ యాక్ట్ అవును ఎందుకంటే అంత ఈజీ జాబ్ కాదు నవ్వించడం అనేది చాలా పెద్ద ఆర్ట్ అది సో ఆ మీటర్ని బ్యాలెన్స్ చేయడం చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉన్నారు మన ఈ జనరేషన్లో పాత జంజాల్ గారు అలా ఉండేవారు కానీ ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ అది థరోలీ ఎంజాయ్ ఏదో కష్టపడి చేసాం లేకపోతే ఏదో పని చేసేస్తున్నాం అంటే అంత అరుపులు గేపులు లేకుండా చాలా సెట్లో కూడా అందరినీ నవ్విస్తూ కూల్గా సో ఐ థింక్ దిస్ విల్ బీ మై కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ద గ్రేట్ గోస్ టు బాత్ డెఫినెట్గా అంటే రన్ రాజా రన్ కానీ ఎక్స్ప్రెస్ రాజా వీటిలో కూడా కామెడీ అనేది మీరు టచ్ చేసినా కూడా ఇది బాడీ లాంగ్వేజ్ టైమింగ్ అంత డిఫరెంట్గా అనిపిస్తుంది అది నేను చెప్పాను కదా ఇలాంటి స్క్రిప్ట్స్ నాకు మళ్ళీ మళ్ళీ రావు దొరకవు అని ద రీజన్ వాజ్ త్రూఅవుట్ ఒక క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతూ దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలంటే అది ఒక ఒక డైరెక్టర్ వెనకాల ఉంటేనే అది సాధ్యం సో ఐ థింక్ ఐ మీన్ అండ్ మెహ్రీన్ అయితే ముద్దు ముద్దుగా నిజంగానే ట్రైలర్లో ఆ ఇంప్రెషన్ కొట్టేసింది ఆల్రెడీ అందరి నుంచి సో సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా అలాగే అంటే ఆల్వేస్ క్యూట్గా ఇన్నోసెంట్గా ఉంటుందా ఆర్ ఎలా ఉంటుంది మై క్యారెక్టర్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాస్ అ గ్రాఫ్ యునో ఎవ్రీబడి యునో షీ లైక్ ఐ సెడ్ దట్ దిస్ ఇస్ అ లవ్ స్టోరీ ఇట్స్ లైక్ షీ కాంట్ డూ విదౌట్ హిమ్ షీ కాంట్ డూ విత్ హిమ్
it is both the things, you know, that he has, you know, OCD. What are you talking about? Nothing, like giving signals. They are talking with eyes. Yeah, you please carry on. Yeah, you know, because he has OCD and how, you know, they deal with each other, and you know, his love for OCD as well as love for Meghna is the film, you know, like it's it was wonderful working for Mahanubhavlu. I think I always say all the Mahanubhavlus have worked in this film, and all the Mahanubhavlus, you all, the audience are going to watch this film and don't miss it. Arre va, super. Idantha oka frame telugu lo nerchukoni cheppesunte inka baagundedi. And inkoti maa cinema ki biggest ante Maruti cheyadam nen act cheyadam oka etthaithe ఇంకో బిగ్గెస్ట్ పిల్లర్ మా పక్కన కూర్చున్న తమన్. పిల్లర్ అనేసాడు నుంచి అది అది పిల్లర్ నెంబర్ 4 అది. ఎందుకంటే మా సినిమాకి అన్ని ఆల్ పిల్లర్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే సాంగ్స్ ఎలాగూ మంచి సాంగ్స్ హిట్ అయిపోయింది, దాని గురించి సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. తను ఇచ్చిన ఆర్ఆర్ కోసం డెఫినెట్గా ఇంకో ఆడియన్స్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తాడు. అంటే అలాంటి ఆర్ఆర్ మనం తెలుగు సినిమాలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఎప్పుడు నేనైతే చూడలా. ద వే హీ డిడ్ ఇట్, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ఆర్స్ ఇన్ మై కెరియర్ ఆర్ అసలు తెలుగు సినిమాలో చూడలా. అంటే నీకు ఎక్కడ ఏ ఒక రెగ్యులర్ ఫీల్ ఎక్కడ కనపడుతుంది, అసలు చాలా కొత్తగా ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ఒక థీమ్తో నడుపుకుంటూ వెళ్ళి అండ్ కామెడీని ఎలివేట్ చేయడానికి, ఇప్పుడు నేను యాక్ట్ చేయొచ్చు, తను మారుతిగా డైరెక్ట్ చేయొచ్చు, కానీ దాన్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి నిలబెట్టాలంటే అది ఆర్ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తను తీసుకెళ్ళి ఇంకో రేంజ్ లో కూర్చోబెట్టేసాడు సినిమా. దట్స్ వాట్ దట్ ఇంప్రెషన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఆ ఇంప్రెస్ అవ్వాలి మనం ఫస్ట్. దట్ ఫిల్మ్ షుడ్ బి హంగ్రీ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే అది అడగాలి అనమాట, ఓ ఇలా ఇక్కడ ఈ మ్యూజిక్ చేయి, ఇలా చేయాలి. సో ఆ లాంగ్వేజ్ మనకు తెలియదు. అదే, అవును, అది అడుగుతూ ఉంటుంది, ఆయన అడుగుతుంది, ఎలా అడుగుతుంది. షాటింగ్ మ్యూజిక్ అంటుంది. మ్యూజిక్ ఆడే ఒకలా మనకే తెలిసిపోతుంది ఇక్కడ మ్యూజిక్ ఇలా చేస్తే భలే ఉంటుందండి. బికాస్ కైండ్ ఆఫ్ ఐవ్ సీన్ శర్వాస్ ఫిల్మ్ ప్రీవియస్లీ, దిస్ ఫిల్మ్ హీ జస్ట్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. సో వన్స్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ విల్ గో టు దట్ డ్రైవ్. నాకు దీని ముందర ఇలాంటి సినిమా వచ్చి బిజినెస్ మ్యాన్ చేసింది, బట్ సినిమాకి సంబంధం లేదు అది. దట్స్ వన్ క్యారెక్టర్ ఆఫ్ ఫిల్మ్ అది. అంటే హీరో ట్రావెల్స్ ఇన్ అ డిఫరెంట్ వే. సో హీరో బ్రెయిన్ ఏం ఆలోచిస్తున్నా అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. దీంట్లో కూడా అంతే. సో వాట్ ఎవర్ ఐ జస్ట్ వాస్ ఫాలోయింగ్ ఓన్లీ శర్వా. ఓ శర్వా ఏం చేస్తున్నాడు, వేర్ ఈస్ వాచింగ్, వాట్ ఈస్ హీ, వాట్ ఈస్ షేకింగ్ హ్యాండ్స్, ఎక్కడ ఇలా చేస్తున్నాడు, ఇక్కడ ఏంటి, వైర్ ఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ సో ఐ జస్ట్ ఫాలోయింగ్ ఏం అనమాట. సో ఇంకా ఆడియన్స్ గా మేము కూడా అంతేనేమో, అంతే అలా శర్వా చుట్టూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అంతే అంతే. సో బికాస్ ఆ క్యారెక్టర్ ఫాలో అయ్యేటప్పుడు సో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒక క్యారెక్టర్ తేవాలి అనేది అనిపించేసింది. సో మారుతితో ఎలా అంటే ఫస్ట్ షాటే తెలిసిపోయింది. ఒక ఫస్ట్ రోజు కూర్చున్నాం కంపోజింగ్కి, ఆ రోజే డిసైడ్ అయిపోయాను ఈ సినిమా డెఫినెట్గా. సో కొన్ని డైరెక్టర్స్తో ఆ లింక్ సెట్ అయిపోద్ది. సో ఫిల్మ్గా నాకు తెలీదు, బట్ ఆల్బమ్గా సౌండ్ వైస్ నేను సక్సెస్ఫుల్ అయిపోతాను మారుతితో అనేది తెలిసిపోయింది. బికాస్ ది కైండ్ ఆఫ్ డెసిషన్స్ హీ టేక్స్ ఆన్ ట్యూన్స్. సో ఆరు సాంగ్స్కి ఆరు ట్యూన్లే చేసాం. నా ఫోల్డర్లోనే మహానుభావుడు, నా కంప్యూటర్లో ఫోల్డర్లో ఉన్నాయి. ఏడో ఏడో ట్యూనే లేదు, జస్ట్ ఆరు సాంగ్లోనే ఆరు ట్యూన్లే ఉన్నాయి. అంటే సో దట్స్ హౌ క్యాల్కులేటెడ్ వీఆర్. అండ్ మోర్ దెన్ కంపోజింగ్ మేము ఎక్కువ తిరిగింది బయట, ఎక్కువ హోటల్స్కి, పార్కులకి, బీచ్లకి, జాలికి తిరిగింది ఎక్కువ. బికాస్ వి స్పోక్ సో మచ్ అంటే నేను ఐ లెర్న్ హిమ్ అ లాట్. సో ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ హిమ్ టు లర్న్, అంటే నేర్చుకోవడానికి టైం పట్టింది మారుతింది. సో వన్స్ ఐ గాట్ హోల్డ్ ఆఫ్ దాట్, సో దెన్ వీ వెర్ వెరీ క్లీన్ అనమాట. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ పెద్ద స్ట్రెయిన్గా అవ్వలే. సో నే ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఐ టోల్డ్ మారుతి ఇస్ గుడ్, యూ జస్ట్ సీ. చూసి అసలు ఎక్కడ ఒక మ్యాక్సిమం ఒక టోటల్గా 14 degrees 15 degrees ఫిల్మ్లో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 300 feet 400 feet కరెక్షన్ వచ్చి ఉంటుందేమో అంతే. చాలా వెరీ దట్స్ వెరీ స్మాల్ ఫర్ అస్. ఈ సినిమా యాక్చువల్గా చూస్తున్నప్పుడు ఆర్ఆర్ కోసం చూస్తారు కదా మీరు ఫస్ట్, ఓవరాల్గా చూసినప్పుడు అసలు మీకు ఆర్ఆర్ ఎలా కంపోజ్ చేయాలి దాని గురించి అసలు ఏమైనా థాట్ వెళ్ళిందా? ఎంతసేపు నవ్వుకుంటూ ఉన్నారా? అదే, ద హోల్ ఫిల్మ్ పుల్ మీ ఇన్, లేకపోతే ఐ కాంట్ స్కోర్. అవును, ఇట్స్ లైక్ దట్, ఇట్ పుల్ మీ ఇన్ అంతే. ఇంకా మమ్మల్ని తీసుకొచ్చి లోపల పడేసింది. ఇంకా ఫ్లూట్ ప్లేయర్ ఎవరినైనా వచ్చినా సరే, లైవ్ ప్లేయర్ ఎవరినైనా వచ్చినా సరే, వాళ్ళ సినిమా చూస్తూ సార్ అలా ఇంకో వర్షన్ తిండి సార్ అని వాళ్ళు వాయించడం. సో ఎవ్రీవన్ లవ్ ద హోల్ థింగ్. సో బికాస్ ద హోల్ థింగ్ ఇస్ న్యూ, కొత్తగా దే ఆర్ సీయింగ్. అంటే 2000 రూపీస్ నోట్ వచ్చినప్పుడు చూసాం కదా నోట్ ని కొత్తగా, అలా అనమాట ఈ సినిమాని అందరూ డెఫినెట్గా దే విల్ సీ
వెరీ న్యూ ఫిలిం అండ్ వెరీ న్యూ వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే విత్ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీ షర్వాస్ పర్ఫార్మెన్స్ విల్ బి ఎ మేజర్ హైలైట్ ఫాలోడ్ బై మేరిన్ షీ స్టోల్ ద హోల్ ఫిలిం అని చెప్పొచ్చు బికాస్ జనరలీ వి మ్యూజ్ ఎటర్స్ వీసీ ఆ ఫీల్ ఎక్కడ రావాలి ఆ లవ్ సాంగ్స్ బికాస్ మాన్ బావుడు సాంగ్ రెండు కళ్ళు సాంగ్ దాని తర్వాత చాలు చాలు సాంగ్ కిస్ మీ బేబీ సాంగ్ సో ఇవన్నీ వీ హ్యావ్ టు గెట్ దట్ కెమిస్ట్రీ రైట్ బిట్వీన్ మాకు వీ షుడ్ సెట్ హౌ షర్వాకి మేరిన్ కి హౌ ద కెమిస్ట్రీ విల్ ఫార్మ్ అంటే నువ్వు మాట్లాడినప్పుడు కెమెరా వాళ్ళే వెళ్ళేసి వచ్చారు పిల్లల నెంబర్ 4 కి నా క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ చెప్తున్నది మెహరీన్ గురించి అండి మీరు అది గమనించాలి మెహరీన్ గురించి మాట్లాడతాం మిమ్మల్ని అందరికీ మెహరీన్ ఎంత అందంగా ఉందంటే అని సరే ఓకే ఉండు సరే ఇప్పుడు తను మీ గురించి అనుకుంటున్నాడో చెప్పేశారు మెరీన్ అలా అంట కాదు మీరు మెరీన్ గురించి చెప్పాలనుకుంటున్నారు కదా మెరీన్ ని చూస్తూ చెప్పండి ఆ విషయం అంటే సినిమా అంటే అప్పుడు కెమెరా ఎడి పెట్టాలి ఏంటంటే షీ రియల్లీ టుక్ దట్ పర్ఫార్మెన్స్ రియల్లీ వెల్ అంటే నేను అనుకోలేదు జనరల్గా హీరోయిన్స్ అనేప్పటికీ ఏదో వచ్చేసి ఏదో అలా వచ్చేసి వెళ్ళిపోతారని కాదు బట్ షీ రియల్లీ టుక్ ఇట్ వెరీ స్ట్రాంగ్ బట్ కరెక్ట్గా రెండు షిఫ్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా చేశాను అన్నమాట మారుతి గారు అంటే తను ఆఫ్టర్ షీ సీస్ ద ఫిలిం అంటే షీ విల్ నో వాట్ వి రియల్లీ మేడ్ ద ఫిలిం లుక్ లైక్ అన్నమాట సో బికాస్ శర్వా మీ మారుతి వి ఆల్ సా ద ఫిలిం షీ హెడ్ టు సీ సో చూసిన వెంటనే షీ విల్ నో వాట్ ఇస్ ఇట్ ఓకే సో నౌ లెట్ దెమ్ టాక్ ఓకే సో శర్వానంద్ గారు ఇప్పుడు ఈ సినిమాలో ఈ కాన్సెప్ట్ వల్ల హ్యూమర్ అయితే చాలా బాగా పండుతుంది అదంతా మాకు ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ వచ్చేసింది కూడా బట్ అది కాకుండా ఏదైతే లవ్ స్టోరీ కానీ ఆ ఫ్యామిలీ కూడా మాకు కనిపిస్తుంది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉందని కనిపిస్తుంది సో అది ఎలా ఉండబోతుంది అంటారు సినిమాలో ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ ఐ మీన్ సినిమానే ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ అండ్ డెప్త్ లోకి వెళ్ళాలంటే మా డైరెక్టర్ గారు చెప్తేనే బెటర్ మీ నుంచి కొన్ని అణిముత్యాలు లాంటి మాటలు విందాం అనుకుంటున్నాను అంటే ఇట్స్ హోల్సమ్ ఫిల్మ్ అంటే మీకు ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకుని అలాంటి ప్రాబ్లం ఉన్నాడు లవ్లో పడితే ఆడికి ప్రాబ్లం విలనే ఓసీడీ సో ఆ ప్రాబ్లమ్ను తను ఎలా సాల్వ్ చేసుకుంటూ తను ప్రేమను మళ్ళీ ఎలా గెలుచుకుంటాడు అనేది స్టోరీ అది హోల్సమ్ ఎంటర్టైనింగ్ గా చెప్పాం సో ఒక సినిమాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సినిమాలో ప్రాబ్లం మీకున్న ఈ ఓసీడీ సో దాన్ని మీరు ఎలా చేయించారు ప్రతి సినిమాలోనూ విలన్ విలన్ అనేవాడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది లేకపోతే డబ్బులు ప్రాబ్లమ్ అంటే లవర్స్ మధ్యన లేకపోతే క్యాస్టో లేకపోతే ఇంకోటి ఏదో ఆ చిన్న గ్యాప్లు అవన్నీ ఉంటాయి మామూలుగా ఇప్పటి వరకు మనం చూసిన లవ్ స్టోరీలో ఇదే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బట్ ఈ సినిమాలో వేరే విలన్ ఉండడు ఇతను ఓసీడీనే అతని విలన్ అనమాట అంటే అతనిలో రెండు ఒక ప్రేమించే మనసు ఉంది అలానే ఈ ఇంకొకటి ఇది ఓసీడీ ఉంది అతనికి ఈ ఓసీడీని ఇది చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఇతను ఆ ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేదే కథ అదే అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అంటున్నా అది స్క్రీన్ మీద మనకు తెలియకుండా అన్కాన్షియస్ లో వెళ్తూ ఉంటది అనమాట అది అంటే ఇప్పుడు ఒక సీన్ లో ఒకటే కంటెంట్ చెప్తుంటాం అంటే హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా ఎమోషనల్ సీన్ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇతనుకున్న ఓసీడీ ఒక టైంలో ఎవరో ఏదో ఎవడో ఇట్లా షర్ట్ ఎత్తి ఇట్లా ఏదో చేస్తుంటాడు ఇతనికి అది డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఈ అమ్మాయికి ఏమో యాక్చువల్లీ అతనికి వెళ్ళి సరి చేసి వస్తాను ప్లీజ్ అంటాడు నేను ఇంత ఎమోషనల్ మాట్లాడి నువ్వు ఎక్కడ ఉంటుంది లేదు లేదు ఆడు షర్ట్ ఎత్తి ఆడు గోగుతున్నాడు నాకు చూడలేకపోతున్నాను అన్ని వాళ్ళ కట్టలేదు నేను వెళ్ళి సరి చేస్తాడు ఈ అమ్మాయికి అసలే కాలిపోతుంది ఇట్లాగా అంటే అతను ఒకే సీన్ లో లవ్ ప్లస్ ఓసీడీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ యాక్ట్ చేయడం అనేది అది చాలా బాగా పండించాడు అనిపించింది అంటే ఎన్నిసార్లు చూసినా ఇప్పటివరకు మేము చాలా సార్లు ఇప్పుడు మా సినిమాని ఎక్కువ ప్రేమించడం అని కాదు మామూలుగా ఎంత నా సినిమా బాగోపోతే నేను చూడలేను నేనైనా ఇంకా కట్ బట్ యాక్చువల్గా ఈ సినిమాకి ఏమవుతుందంటే ఏది చూద్దామన్నా చెక్ చేద్దామంటే ఆ సినిమా లాక్కెళ్తుంది సరే వెళ్దాం మళ్ళీ చూద్దాం ఒకసారి ఇట్లా అని అలా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి
భలే బాగా చేశాడు కదా, ఇది ఈ సీన్ బాగా చేశాడు కదా అని ఇట్లా మాకే అనిపిస్తుంది అనమాట. అంటే అంతలాగా తను మీకు ఈ సినిమా నాట్ వన్ టైం వాచ్ మీరు, నేను చెప్తున్నాను కదా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇంకా తర్వాత టీవీలో వేసిన ప్రతిసారి మీరు ఈ సినిమా వస్తుందంటే ఆపుతారు. మీరు టీవీలో వచ్చినప్పుడే కాదు ఈవెన్ ఆఫ్టర్ దట్ మేము కలెక్ట్ చేసి మాకు ఎప్పుడు నవ్వుకోవాలనిపించినా అలా, అంటే ఇప్పుడు జంజాల్ గారి సినిమాలు రాజన్ ప్రసాద్ గారి సినిమాలు అలా చూస్తూ ఉంటాము, నాకు తెలిసి ఆ కేటగిరీలోకి మహానుభావుడు చేరుతుందని చేరుకోవాలని కోరుకుంటున్నాను. బట్ అవన్నీ మహాన్ వాళ్ళు నిజంగా మహానుభావులే, నా పాలిట ఎందుకంటే నేను కూడా జంజాల్ గారి సినిమాలు అవి ఇవి అట్లా చూసేవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన హ్యాబిట్. బట్ అంటే ఈ అలాంటి వాళ్ళతో దీన్ని పోలుస్తున్నందుకు అదొక్కటి చాలు ఈ లైఫ్కి. అంటే క్యారెక్టరైజేషన్ మీద, అంటే ఒక నత్తి అని కానీ అలా ఏదైనా ఒక క్యారెక్టరైజేషన్ మీద కామెడీ, ప్యూర్ కామెడీ పండించడం అనేది అప్పట్లో ఎక్కువ చూసేవాళ్ళం వాళ్ళు చేసిన సినిమాల్లో. ఆ కైండ్ ఆఫ్ దీనిలో ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్. యా, ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని సరదాగా ఫుల్ ప్లెజ్డ్ గా ఎంజాయ్ చేస్తూ నిజంగా, అంటే నాకు సీతారామ శాస్త్రి గారు చెప్పారు, ఆయనతో ఒక సాంగ్ రాయించుకున్నాను, ఆయనతో ఎక్కువసేపు కూర్చున్నాను అనమాట, ఆయనతో మాట్లాడాలని ఉంటుంది. అప్పుడు ఆయన వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఇలా నాకు ఇలా అలా అలాంటి ఇవి అనిపించినాయి అని ఆయన దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ చెప్పడం మీకు అవన్నీ నిజంగా చాలా హ్యాపీ. మీకు సెన్సార్ సర్టిఫికెట్ క్లీన్ గా ఉంటుంది. ఓకే, నీట్ గా అవును తుడిచి ఇచ్చారు, తుడిచి ఇచ్చారు వాళ్ళకి అదే పేపర్ కరెక్ట్ గా ఉంటారా అక్కడే. ఐ థింక్ నాజర్ గారు ఉన్న సీన్స్ మాకు ట్రైలర్లో కనిపించినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అంటే అర్థమవుతుంది నాజర్ గారు హీరోయిన్ ఫాదర్ అని మీరు ఆ ఇంటరాక్షన్ అనేసి. సో ఆబ్వియస్గా ఒక ఓసీడీ ఉన్న వ్యక్తి కాబోయే మామగారిని అప్రోచ్ అయినప్పుడు ఎలా ఉంటుందని సిట్యుయేషన్. సో ఆ సీన్స్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు మీకు వాళ్ళ అంటే మీ కాంబినేషన్ సీన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే బాగా ఎంజాయ్ చేశానండి. అంటే సినిమా మొత్తం ఇందాక చెప్పా కదా, యాజ్ అన్ యాక్టర్ అన్ని ఎంజాయ్ చేశా కానీ, బట్ మారుతి గారు తీసిన విధానం ఉంటుంది కదా, మీరు ప్రతి సీన్ రిపీటెడ్ ఆడియన్స్ నా కోసమే కాదు, ద వే ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసి అంటే ప్రతిదానికి ఉట్టి నేను అవుట్ యాక్టింగ్ చేస్తే సరిపోదు అక్కడ సిచ్యువేషన్, అక్కడ ప్రతిదానికి ఒక నేను చేసేదానికి ఒక కౌంటర్ అవన్నీ చూసుకోవాలంటే అది ఆ రిపీటెడ్ ఆడియన్స్ అనేది ఎందుకు ఉంటారని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అంటే మీరు సీన్లు చూసినా మళ్ళీ తిరిగి చూడాలనిపిస్తాయి ఆ సీన్లు, బికాజ్ యూ ఎంజాయ్ సో మచ్. మేము మూడు నాలుగు సార్లు చూసాను, డబ్బింగ్ చెప్పాక్ట్ చేశాను, అయినా మళ్ళీ వెళ్ళి చూసినా నాకు ఎక్కడ బోర్ అనిపించట్ల. సో ఐ థింక్ అందుకని దట్స్ ద మెయిన్ థింగ్ వీఆర్ సేయింగ్, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కారణం. అండ్ మహాలక్ష్మి డైలాగ్ చెప్పించారు ఈ సినిమాలో ఆనంద్ అది అనుకోకుండా చెప్పాము అది. అవునా? ఆ రోజు జస్ట్ అంటే అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి తుమ్ముతుంటే, అది వేరే ఏదో మాట్లాడటం ఎందుకు, ఆ చెప్పానా నీకు చెప్పానా నేను తుమ్ము వచ్చినప్పుడు పారిపోవాలని అని మళ్ళీ అప్పటికప్పుడు వచ్చిందా అది, అప్పటికప్పుడు అనుకుని చేసాం అనమాట. ఓకే, ఏ అది ఒకసారి శర్మ మీరు చెప్పరా ప్లీజ్. జస్ట్ ఫోన్ లో చెప్పిందే, అందుకే కొత్తగా సినిమాలో అడగట్లే, ఆల్రెడీ ట్రైలర్లో చెప్పింది చాలు, మళ్ళీ ఇక్కడ యాక్ట్ చేయమంటారు సరదాగా బాగుంటుంది ఒకటి. తను చెప్తేనే క్యూట్ గా ఉంటుంది, నేను చెప్పింది తను ఫాలో చెప్పింది మేము చాలా సార్లు విన్నాం. ఈవెన్ లేదు తను చెప్తేనే క్యూట్ గా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. ఓకే, సో యు గోనా సే హిస్ డైలాగ్? యా ప్లీజ్. శర్వ చెప్తే బాగుంది అందుకనే అది సింగిల్ అట్లా అనుకునే ఆ షాట్ చేసేసాడు అయిపోయింది అంతే. మీరు దగ్గర ఉండి కూడా డైలాగ్ చెప్పించట్లేదు మారుతి గారు. ఆయన గురించి నాకు తెలుసు కదా ఏ టైంలో చెప్తారు ఏ టైంలో, ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి అందుకని. అలానే కాదు తను అందరి లాంటి వ్యక్తి కాదంటున్నా, మహానుభావుడు మహానుభావుడు. ఓకే, సో తమన్ గారు ఓవరాల్గా ఈ సినిమా చూసినప్పుడు మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ ఎంజాయ్ చేశారు అండ్ వాట్ అంటే మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా? దే హావ్ నాట్ క్యారీడ్ ఓన్లీ కామెడీ, లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే వాట్ కెన్ హ్యాపెన్ ఫర్ అ గై విత్ అన్ ఓసీడీ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తో కామెడీ ఉంటుంది అండ్ వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ హిమ్ అండ్ ఎంత ఇరిటేట్ అవుతున్నారు, సేమ్ టైం
ఈ క్యారెక్టర్ని ఒక పాపంగా చూడడం కూడా. సో దిస్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ ఓన్లీ కామెడీ కాన్ విన్ ద ఫిల్మ్. దే షుడ్ బి ఇన్ ఆల్ ఎమోషన్ ఆల్సో. లైక్ ఇట్ షుడ్ అంటే ఓన్లీ పెరుగన్నం పెడితే తింటారు కదా, ఎక్కువ ఏదో కావాలి కదా పక్కన. సో అలా ఇట్స్ లైక్ దాట్ యు నీడ్ టు ఎస్ మారుతీస్ రిటర్న్ ఇస్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా చేసుకున్నారు సినిమాని. దిస్ నో జర్క్లు ఉండవు అసలు. ఎంత పెద్ద నీట్గా ఉంటుంది ఫిల్మ్, సినిమా కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది. నే 100% ఐ టెల్ మై టెల్ పీపుల్ దట్ 100% దే విల్ నాట్ స్టాప్ ఇట్ వన్ ఫర్ ఒకసారితో ఆపరు ఈ సినిమా. దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ రిపీటెడ్ యూస్ ఫర్ ద ఫిల్మ్ డెఫినెట్లీ. ఐ ఎంజాయ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే యాక్చువల్లీ ఆర్ఆర్ చేసిన వాళ్ళు లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళు చాలా టైమ్స్ చూస్తుంటారు కదా, తర్వాత ఇదే ఇది. ఇందాక యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఏదో ఆర్ఆర్ చెక్ చేద్దాం చూస్తుంటే తను నిజంగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏది సౌండ్ చెక్ చేద్దామని వచ్చి సినిమా లోపలికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, నాకు తమన్లో అది బాగా నచ్చింది ఏంటంటే ఆ సీన్ని ఎమోషన్స్ని నిజంగా ప్రేమించి చేస్తాడు మ్యూజిక్ మాత్రం. ఆ ఓసీడీ ఏదైనా ఉండడం అనేది డెఫినెట్గా ప్రాబ్లమే అంటారా, ఆర్ అది కూడా ఒకసారి లక్కీ అండ్ మంచిది? అది మంచిదేనండి, అవ్వచ్చు కదా. ఒక్కోసారి ఆలోచిస్తాం కదా, ఒక్కోసారి గ్యాస్ కట్టానో లేదో, ఒక్కోసారి తలుపేశానో లేదో, ఆ క్యాష్ లాక్ చేశానో లేదో, పరుపు కింద పెట్టానో లేదో కీస్, ఇట్లాగా ఒక్కోసారిని నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తారు కదా. ఈ పని మంచిగానే చేస్తుంటారు బట్ మీరు ఆలోచించే విధానమే అది స్లోగా ఓసిటీకి వెళ్తుంది. టెక్నీషియన్స్ అందరూ సూపర్. ఎందుకంటే ఎడిటర్ చంటి గారు కానీ, నిజార్ షఫీ కానీ, ఆర్ట్ రవీంద్ర కానీ అందరూ అంటే ఇచ్చే ఈ సినిమాని బాగా తీయాలి, బాగా చూపించాలి అని అందరూ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అనమాట. మెయిన్ మా యూవి క్రియేషన్స్ వాళ్ళు అసలు ఈ సినిమా ఇంత క్వాలిటీగా ఇంతమందికి రీచ్ అవ్వడానికి, అంటే ఒక మంచి సినిమాని దసరాకి అందరి ఇళ్లలోకి తీసుకెళ్ళి అందరు హ్యాపీనెస్ తీసుకోవడానికి కారణం మాత్రం యూవి క్రియేషన్, వంశీ, ప్రమోద్, ఎస్కేఎన్, విక్కీ, వీళ్ళ నలుగురు యాక్చువల్గా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి, అందరూ చూడాలి. అంటే మేము సినిమా తీసేసాం అంటే మా సినిమాని నిజంగా అంత బిలీవ్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్స్, అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి మనీ కానీ అన్నీ, అంటే ది బెస్ట్ అనమాట. ఫ్రమ్ ద డే ఫస్ట్ డే బిగిన్ దగ్గర నుంచి ఈ డే వరకు కూడా, రిలీజ్ డే వరకు కూడా నిజంగా మాకు ఇంత స్ట్రెయిన్ అవ్వకుండా, నాకు అంటే నాకు ఇది అవసరం అవుతుందేమో అన్న థాట్ వచ్చేలోపే అది పక్కన ఉండేది. అంత మంచి ప్రొడ్యూసర్స్, అలాంటి ఒక మంచి ప్రొడక్ట్ నిజంగా ఆ బ్యానర్లో రావడం అనేది నిజంగా మా అదృష్టం. వాళ్ళ బ్యానర్లో వర్క్ చేయడం నిజంగా మా టీం అందరి అదృష్టం అనమాట. ఐ థింక్ శర్వానంద్కి ఇది హోమ్ బ్యానర్ లాగా, ఐ థింక్ అంత క్లోజ్గా యూవి క్రియేషన్స్ అనేది థర్డ్ ఫిల్మ్. యా, సో ఎస్ ఫైనల్లీ మీరు కూడా ఒకసారి ప్రొడక్షన్ గురించి చెప్పి అండ్ ఆడియన్స్కి ప్రొడక్షన్ గురించి మేము పోగొట్టుకుంటే పోవాలి. ఓకే, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హావ్ దెం. నిజంగా మా అందరికి, మా యూనిట్ అంటే ఒక ఆర్ట్ ఒక టెక్నీషియన్స్ కావాల్సింది మమ్మల్ని కాపాడే, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే, మా ఫిల్మ్ ప్రొటెక్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కావాలి. సో దే ఆర్ డూయింగ్ ఇట్ లైక్ ఫ్యాంటాస్టిక్. సో ఎందుకంటే సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ దసరా వన్స్ అగైన్. థ్యాంక్ యూ, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ.